Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. That is Jagan. Sonia Gandhi ki lekka chapaledu. KCR o lekka. That is Jagan. తన అనుకున్న లక్ష్యం దిశలో సోనియా గాంధీని ధిక్కరించి జైలుకు కూడా వెళ్ళొచ్చిన వాడు. కేసీఆర్కు భయపడతాడా ఏం? ఇలా కొందరికి అనిపించవచ్చుగాక. అబ్బే, ఇదంతా లోపాయకారి అవగాహన బాసు. జగన్, కేసీఆర్ ఒకరి ప్రయోజనాల కోసం మరొకరు సహకరించుకుంటున్నారు. కేసీఆర్ జగన్ కోసం తెలంగాణ ప్రయోజనాలను కూడా వదిలేశాడు. పైగా జనం కళ్లకు గంతలు కడతారు ఇద్దరు. ఇలా ఇంకొందరు అర్థం చేసుకోవచ్చుగాక. వైఎస్ శ్రీశైలం నీటిని సగం దోచుకుపోతే జగన్ మొత్తానికే అసలు పెడుతున్నాడు దేవుడోయ్. వ్యతిరేకించలేని తెలంగాణ దద్దమ్మ ప్రభుత్వం అని ప్రతిపక్షాలు వేరంగం వేయవచ్చుగాక. కానీ జగన్ తను అనుకున్న దిశలో సంగమేశ్వరం కట్టేస్తున్నాడు. సేమ్ వైఎస్ లాగే అనుమతుల కోసం ఆగడానికి ఇవేమైనా రసాయన పరిశ్రమల అనే ధోరణితోనే బోర్డు ఏమంటున్నా ఎవరేమంటున్నా సరే పనులు స్టార్ట్ చేసేశాడు. ఒకసారి ఈ లిఫ్ట్ పూర్తయితే తనకు గ్రేటర్ రాయలసీమలో రాజకీయ లబ్ధి. అందుకే వేగంగా పనులు సాగుతున్నాయి. అప్పట్లో ఈ ప్రాజెక్ట్ కట్టనివ్వబోమంటూ ఢ్యామ్ ఢూమ్ అన్న లీడర్లు మళ్ళీ అటువైపు తొంగి చూడలేదు, నిఘా వేయలేదు. కానీ వెలుగు దినపత్రిక రిపోర్టింగ్ టీం ఆ పని చేసింది. అఫ్కోర్స్ ఇప్పుడు ఆ పత్రికది కాషాయ పాలసీ కాబట్టి కేసీఆర్ను ఇరుకన పెట్టే దూకుడు కనిపిస్తోంది. బట్ వార్త వార్తే కదా, సంగమేశ్వరం పనులు మొదలయ్యాయి. నువ్వేం చేస్తున్నావు కేసీఆర్ అని ప్రశ్నించడం ఆ పత్రిక ఉద్దేశం. పైగా ఎక్స్క్లూజివ్ స్టోరీ, దాంతో ఫస్ట్ పేజీలో బోంబార్డ్ చేసేసింది. 3-4 ఫోటోలు కుమ్మేసి వివాదం ఏంటో అక్కడ ఏం జరుగుతుందో వివరంగా రాసుకొచ్చింది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏం చేయాలి? తన భూభాగంలోనే జగన్ లిఫ్ట్ కట్టుకుంటుంటే వెళ్ళి కేసీఆర్ బుల్డోజర్లతో కూల్చేయలేడు కదా. కాదు కాదు, గతంలోనే కేసీఆర్ ఈ మేరకు అంగీకరించాడు అనేవాళ్ళు ఉన్నారు. అసలు మొన్నటి అంతకుముందు అపెక్స్ కమిటీ భేటీల్లో ఏం తేలింది? సుప్రీంకోర్టు ఏమంటోంది? ట్రిబ్యునల్, బోర్డు, ఎన్జిటీలు ఏమన్నాయి? ఇంతకీ కేంద్ర జలశక్తి శాఖ వైఖరి ఏంటి? అంతర్రాష్ట్ర నదీ వివాదాలకు సంబంధించి తక్షణం స్పందించి క్లియరెన్సులు లేని పనులు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వాలకు ముకుతాడి వేసే బాధ్యత అధికారం ఎవరిది? ఈ ప్రశ్నల్లో చిక్కుకుంటే ఇక తేలేది ఉండదు. ఈలోపు జగన్ లిఫ్ట్ ఆన్ చేసి అవసరమైతే ప్రారంభోత్సవం రోజున తెలంగాణ పత్రికలకు కూడా యాడ్స్ ఇస్తాడేమో. అవును, ఈ పనులు కూడా చేసేది మేఘా కంపెనీయే కదా. నిన్నటి కేసీఆర్ మోదీ భేటీలో ఈ లిఫ్ట్ ప్రస్తావన ఫిర్యాదు గట్ర ఏమైనా చోటు చేసుకుని ఉంటాయా కనీసం?